పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్త భవన నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకువస్తున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కలుసు పార్థసారథి పేర్కొన్నారు। ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే కలుసు పార్థసారథి మాట్లాడుతూ అందరికీ వైద్యం అందే విధంగా తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్ని వర్గాలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అని 18 నెలలు పాలనలో రుజువు చేశారన్నారు। అందువల్లే అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనను కీర్తిస్తున్నారని అన్నారు। ముందుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నూతన పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు। అనంతరం ఉయ్యూరు ప్రధాన సెంటర్ నుండి ఆసుపత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు। ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతనేది చాలా ఆనందదాయక విషయం అని చెప్పేసి మనకి మనం చేస్తాం। इट मन चूं पेपर जगनमोहन रेड्डी प्रभुत् अभिवृद्धि लेद पंपका दा तो कल वस्पे आधे माटेवर का अर्थंसे प्रभुत्वे अधिकार अहंकार लेते दर्पण का प्रभुत्वे राष्ट्र पेद प्रजल की भरोसा कल व्यवस्था विषयानी मन ज्ञापन चुस्कोनि मन चाहू पदेव संवर कल्ला जगनमोहन रेड्डी प्रती कार्यक्रम को राष्ट्र एदो वर्गा संबंधी पेदल पेदल की भरोसा कल वास्तव का आलोचे मन पिल चल दी कुलवृत्ति चुस्कनी वाट की विव लेकिन पैन परस्थित वाल आर्थिक सहाय से ने भरोसा कल नायक मन प्रीतम नायक जगनमोहन रेड्डी गारु मेद की मन चाहू अभिवृद्धि अंटे गत 20-30 संवत्सराल नुंचि मैं सैट एर्पट्टेशारु रोड निर्माण से बिल्डिंगलु कट्टडं केवल अभी अभिवृद्धि का दा तो पेद प्रजक समस्या गुरी परकरा चूप्चा बाध्यता प्रथम बाध्यता प्रभुत्त विषयानी ज्ञापन चुस्क मनोज दाटो भागना अम्मी द्वारा मैं 45 लक्षल मंद तल की पिल चदा वा पिल ने तस्को लेते चोपड़ बं पंपे सायंत्री एंत कुटा की अवकाश का उठदान भावे तलू पड़े इबंधन दृष्टि మీ పిల్లల చదివించండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఫీజు దగ్గర నుంచి సేవానన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాను। ఈ రోజు గత ప్రభుత్వం మనం చూశాం మాట్లాడితే అమరావతిలో వేల వేల కోట్లు తగలేశారు। కనీసం ఈ ఉయ్యూరులో పేదవాడికి ఉపయోగపడే ఒక కార్యక్రమం చేశారు అని చెప్పేసి నేను ఈ రోజు ప్రశంసిస్తా ఉన్నాను। నేను కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏదో రాజధానిలో లేకపోతే తనుండే ప్రాంతానికి సగసులు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయట్లా ఆయన ప్రయత్నం చేసేదల్లా పేదవాడికి ఏ విధంగా మేలు చేయాలి పేదవాడి జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు। దాంట్లో భాగంగానే నాడు నేడు స్కూల్స్ కానివ్వండి లేకపోతే ఈ రోజు హాస్పిటల్స్ 70 కోట్ల రూపాయలతో కేవలం మన జిల్లాలో మొత్తం రాష్ట్ర మొత్తం తీసుకుంటే నాకు తెలిసి దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వ హాస్పిటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరి मेरूपरचे कार्यक्रम केवल हास्पिटल बिल कटे ना पनपेसी चत दुर्क सिद्ध जगनमोहन रेड्डी गारु गत 20-30 संवत्सराल वैद्य रंग में यह संवस जी नियामक जरगे अतिशक्ति का मेद की शवनीय मन कोई वेल मंदी नर्सल का मेल वर्कर्स वीलू डाक्टर का अपाइंट जवनीय कोविड जगनमोहन रेड्डी ब्रह्मांड पनीर कनपरचारे मोडी गारे मेकनारे जगनमोहन रेड्डी गारनीरेंटो वैद्य रंग पट आयन को अवगाहन सारी अर्थंस मन सदर्भंग मन प्रभु उद्योगस्ल अदे विधा वैद्य शाख अधिकार नर्स डाक्टर्स अंदर मन ज्ञापन चुस्कते तपोद मन एंकंटे करोना मन कुटो वस्ते ఎప్పుడు వదిలించుకుందామా ఇంట్లోంచి తీసుకెళ్లిపోయి ఏదో హాస్పిటల్లో పడేస్తే మనం సేఫ్ గా ఉంటామని చెప్పేసి భావించే ఈ పరిస్థితుల్లో
మన కుటుంబ సభ్యుడు కరోనాతో చచ్చిపోతే ఎంత దూరంగా ఉందామని చెప్పేసి నటించే ఈ రోజుల్లో కరోనా పేషెంట్ ని దగ్గర ఉండి తల్లిలాగా చూసుకుంటున్న ఈ నర్సులు కానివ్వండి, అదే విధంగా డాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం చేతులెత్తి నమస్కరిస్తూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తాను. అంటే వాళ్ళే కాకుండా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మనకు ఒక చిన్న చూపు ఉంది. ప్రభుత్వ అధికారులు అంటే వారంతా కూడా ఒక లెథార్జినెస్ కి అలవాటు పడిపోయారు, ఏదో మొక్కుబడిగా ఉద్యోగాలు చేస్తారని. కానీ వాళ్ళ యొక్క సర్వీస్ మోటివ్ ఏదైతే ఉందో ఈ కరోనాలో బయటపడిందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన ప్రభుత్వం కూడా మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి, లేదు గ్రామ సెక్రటరీ వ్యవస్థ ద్వారా కానివ్వండి, కరోనాను ఎదుర్కొంటంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండెదైవం ఎటువంటిదో కూడా ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది ముఖ్యమంత్రులు టెస్టింగ్ చేయకోకుండా టీవీలో మా రాష్ట్రంలో 10,000 మందే ఉన్నారు, మా రాష్ట్రంలో 5,000 మందే ఉన్నారు చెప్పేసి మా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని చూపించడానికి చాలామంది ప్రయత్నం చేస్తే ఎటువంటి భీతి లేకోకుండా అవకాశం ఉన్న చోట్లలో మీరు టెస్టులు చేయండి చెప్పేసి బస్సులు పెట్టి ఊరూరు పంపించి అతి ఎక్కువగా టెస్టింగ్లు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేశారు. ఇంతకుముందు 800 జబ్బుల్ని 2,000 జబ్బులకి ఆరోగ్యశ్రీ వర్తించేసినట్టు మరి ఆరోగ్యశ్రీని మార్పు చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్పేసి మనం చేస్తూ ఈ విధంగా వైద్య విద్య ప్రభుత్వం యొక్క బాధ్యత పేద ప్రజల్ని పూర్తిగా ఈ విషయంలో మనం ఆదుకోవాలనే ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. కేవలం ఏదో నిర్లక్ష్యం పని అయిపోయింది కాదు, ప్రతిసారి కూడా రివ్యూ చేసి ఏ విధంగా శానిటేషన్ ఉండాలి, ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా నీట్నెస్గా ఉండాలి, ఏ విధంగా అధికారులు పనిచేయాలి అనే దాని మీద ప్రతిరోజు కూడా మరి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏదో పందేరం చేస్తామంటే ఇదంతా కూడా ఏదో డబ్బులు పంపకంగా చూస్తున్నారు చాలామంది. పంపకం కాదది, ఎంతోమంది గుండెలో బాధని ఆదుకుంటామని చెప్పేసి మరి మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఎంతమంది పేదలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ బతకలేక బ్రతుకుతున్నారో మనందరూ కూడా తెలుసు. మనల్ని పక్కన వాళ్ళు ముందు వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ అనేక రూపాల్లో అమ్మఒడి రూపం కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పేదవాడి కుటుంబంలో స్థానం సంపాదించిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తానన్న రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే గొప్పగా కార్యక్రమాలు చేశారో అంతకంటే కూడా మెరుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తానను. మన నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అన్ని విధాలు కూడా మనకు తోడ్పాటు అందిస్తున్నారు. దాదాపు 1,200 కోట్ల రూపాయలతో ఒక బ్యాలెన్స్ శాంక్షన్ చేయడం కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు ఈ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మనందరం కూడా ప్రత్యేకంగా బలహీన వర్గాలకి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు చరిత్రలో ఎవరు ఉన్నారంటే మహాత్మా పూలే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకతో చాలామంది చాలా కులాల పేర్లే తెలియవు. బలహీన వర్గాలంటే కేవలం యాదవ గౌడ లేకపోతే పలికారు లేకపోతే ఇటువంటి ఒక 6-7 కులాలు తప్పితే మనకి ఏ కులం పేరు కూడా తెలియదు. కానీ ఆయన వెలికి తీసి అన్ని ప్రాంతాలకు కమిటీని పంపించి మనకు తెలియని కులాల పేర్లు కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మీ సమస్యలు ఏమిటని తెలుసుకుని 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. ఏ రోజున్నా ఎవరైనా చదువుకున్నారు కానీ ఎవరైనా కానీ ఆలోచన చేయగలరా? గవర్నమెంట్ కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్ ఇస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ద్వారా ఏదో ఉపన్యాసం ద్వారా కాదు సుమా, చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ కాంట్రాక్ట్లో కానివ్వండి, ప్రభుత్వంతో జరపబడే నామినేటెడ్ వ్యాపారాల్లో 50% బలహీన వర్గాలకు ఇవ్వాల్సిందని చెప్పేసి చట్టం చేసిన మొట్టమొదటి మరి బలహీన వర్గాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తానని. ఈరోజు వేదికలకు వెళ్ళండి, ఏ వేదిక మీద చూసినా కూడా 50% మహిళలు ఉన్నారంటే, ఎక్కడ చూసినా కూడా బలహీన వర్గాల నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బలహీన వర్గాలకి మేలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానని. ఇంతకుముందు ఉయ్యూరు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ ఇవ్వాలంటే ఏ చౌదరి గారికి ఇద్దామా,
ఏ రెడ్డి గారికి ఇద్దామా లేదా ఏ నాయుడు గారికి ఇద్దామా వేరే వాడికి ఇస్తే అమ్మో యాదవ్కి ఇస్తే శారదాలు కులంకి ఇచ్చుకున్నాడు గౌడస్కి ఇస్తే బీసీల ఫీలింగ్ బీసీల గజ్జి ఎక్కువ శారదకి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి కూడా మనం చూసాం ఈరోజు చచ్చినట్టు బీసీ మహిళని ఈరోజు చైర్మన్ చేయగలిగామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎక్కడ దాదాపు మన రాష్ట్రంలో 1100 మార్కెట్ యార్డులు ఉన్నాయి ఇంకా అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి।